నమస్తే, టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనురాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనం. మానసికమైన అర్చనకు, ధ్యానానికి, యోగానికి, దీక్షలకు, బ్రహ్మచర్యానికి, నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి, 6 నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. కనుక దేవతలు మేల్కొనే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము. కనుకనే ఉత్తరాయణము వరకు ఎదురుచూసి ఉత్తరాయణము ప్రవేశించిన తరువాత తనువు చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా విర్వచించారు. తత్రమేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరత సూర్యస్య పూర్వస్మాద్రాసే ఉత్తర రాసౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి. మేషం మొదలైన 12 రాసులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాత రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో ఘట్టాలు 4. అవి మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. సంక్రాంతి రోజున దానము గనుక చేసినట్లయితే దానికి కొన్ని వేల రెట్ల ఫలితం ఉంటుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కూరగాయలు, దుంపలు, చెరుకు మొదలైనవి దానం చేస్తారు. ముఖ్యంగా ఈరోజు కూష్మాండ దానం చేస్తారు. కూష్మాండం అంటే గుమ్మడి పండు. గుమ్మడి పండు భూగోళానికి సంకేతం. ఈరోజు బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చి భూమిని పరిపాలించటానికి విష్ణుమూర్తిచే అనుమతి పొందిన రోజుగా చెప్పబడింది. కేరళలో బలిచక్రవర్తి పండుగగా జరుపుకుంటారు. బలిచక్రవర్తికి ఇష్టమైనది దానం. బలిచక్రవర్తిని, బలిచక్రవర్తి పూజించే విష్ణుమూర్తిని సంతృప్తి పరచాలంటే గుమ్మడి పండును దానం చేయాలి. గుమ్మడి పండును దానం చేస్తే సమస్త భూగోళాన్ని దానం చేసినట్లు అని చెబుతుంటారు. ముఖ్యంగా నువ్వులను సంక్రాంతి రోజు దానం ఇవ్వటం వలన కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. నువ్వులను దానం ఇస్తే తీసుకోరు కనుక నువ్వులతో చేసే ఆహార పదార్థాలు అయిన నువ్వుల ఉండలు, అరిసెలు లాంటివి దానం ఇవ్వచ్చు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గవాసం కలుగునని విశ్వసిస్తారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.